దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ సాయంకాల సమయమున ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన వారమంతా మనల్ని కాపాడి కష్టాల్లో, బాధలో, వేదనలో, దుఃఖంలో, అవమానంలో, ప్రతి విధమైన రోగంలో, అన్ని విషయాల్లో ఆయన మన ప్రక్క నుండి భయపడకు అని ధైర్యం ఇచ్చి మనల్ని నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లును కాక. ఈ కార్యక్రమము వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామమున శుభములు తెలియపరచుకుంటున్నాను. మరి దేవుడు మనల్ని కాపాడుతూ ప్రతి నిమిషము సాతానుడు మనల్ని భయపెడుతూ ప్రతి క్షణము భయం భయం భయంతో ఉన్న మనకు ఆయన ఎన్నో ఆదరణ వాక్యాలు మనకు అందిస్తూ వస్తున్నాడు. ఆయన ఆదరిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మనకి. ఎందుకంటే క్రిస్మస్ కాలంలో కూడా అనేక మంది మరణించినారు. మరి ఎల్ఫీ సన్నిధి ఎంత చక్కని పాటలు పాడుతున్నా ఆ బిడ్డ మరణ వార్త విన్నప్పుడు నా హృదయం ఎంతో కలిచి వేసింది. ప్రభా, ఎందుకు ఆ బిడ్డను తీసుకున్నావు? ఇంకా లోకమంతా అనేక మందికి దేవుని పాటలు పాడే ఆ బిడ్డను ఎందుకు ఇలాగ జరిగింది ప్రభా అని ఎంతగానో విలపించిన చక్కని స్వరాన్ని ఆ బిడ్డకి ఇచ్చినాడు ప్రభు. మరి ఆ బిడ్డ దేవుని దగ్గర ఉన్నదని విశ్వసిస్తూ ఉన్నాను. ఆ తల్లిదండ్రులకు కూడా దేవుడు ఆదరించాలని, ఆదరణ కలుగు చేయాలని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఇలాగ మనకి తెలియని వాళ్ళు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక వయసు అంటూ లేదు. చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు చనిపోతూ ఉన్నారు. నేను మొన్న ఒక ఆయన చనిపోతే ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన భార్య చెప్తున్నది, అమ్మ ఇప్పుడు దాకా నేను అన్నం తినిపించినమ్మా, అన్నం తినిపించి మాట్లాడిండమ్మా, నా దగ్గరే కూర్చో అన్నాడు. ఆయన ఎక్కడికి పోయినా నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. నేనే రాలేనంటే కూడా వినేవాడు కాదమ్మా, ఇప్పుడు నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా అని ఆమె ఏడుస్తుంది. నిజమే ప్రిబిడ్లారా, మనము కలిసి ఉంటాం అనుకుంటాం కానీ ఈ మరణం అనేది ఎడబాటు చాలా భయంకరము. కానీ దేవుడు గొప్ప దేవుడు. మనకు ఒక నిరీక్షణ ఉంది, తప్పకుండా మనం దేవుని దగ్గర ఉంటామని. పరలోకం ఉన్నదని, ఆ పరలోకంలో నిత్యత్వంలో మనం ఉంటామని ఒక విశ్వాసం మనకుంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏమనంటే, ప్రతి దానికి గ్యారంటీ ఉంది కానీ మన జీవితానికైతే గ్యారంటీ లేదు. ప్రతి దానికి వస్తువుకు గ్యారంటీ ఇస్తాడు కానీ మన జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. కానీ గ్యారంటీ ఇవ్వగల యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ వాక్యాలు చదువుకోవడం, ఈ దేవుని యొక్క మాటలు వినడము, ధైర్యం తెచ్చుకోవడము, బలపడము, యేసులో ఆనందపడడాని కొరకే ఈ టీవీ కార్యక్రమాలన్నీ మీ ముందట అనేక మంది సువార్తికులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సువార్త అందరికీ తెలియాలని. కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఏ క్షణాన్ని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో, యేసయ్య ఏ క్షణానికి భూమి మీదకి వస్తాడో మనకి తెలియదు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ధైర్యంగా, జాగ్రత్తగా ప్రభు చెప్పే మాటలు యందు మనం లక్ష్యం ఉంచి ఆయన కొరకు బ్రతికి, ఆయన కొరకు మనం జీవించినట్లయితే దేవుని పరలోక రాజ్యానికి మనము వారసులమవుతాం. కానీ ఈ లోకంలో ప్రతీది ఏది చూసినా భయం 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 అనేది మనం వెంటాడుతూ ఉన్నది. అందుకే ఆయన ఈ లోక రక్షకుడు మనకి మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవదూతలు వచ్చి గొల్లలకు వచ్చి చెప్తూ ఉన్నారు. లూకాసు వార్త 2:10 మనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు ఆయన పుట్టాడు, ఈ లోకంలో పుట్టాడు. మరి ఆయన వాక్యాన్ని మనం కొంతసేపు ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభా, జీవం గల దేవుడు, నీకు వందనాలు తండ్రి. ఈ టీవీ కార్యక్రమం ముందట కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని నీ సిల్వ చాటుకు మరుగుపరిచి మీరు మాయం పొందుకొనమని ప్రార్థిస్తున్నాం. నాయన, మాట్లాడేది నేను కాదయ్యా. అపవిత్రాలని ఎందుకు పనికిరాని, దౌర్భాగ్యాలని ప్రభా,
అయినప్పటికీ నేను ఉచితమైన కృప ద్వారా ప్రభా ఇగో నీ వాక్యాన్ని ప్రకటించడానికి కొరకు నాయన శవపేటికినైన నాలో నీ ఆత్మ నుంచి ప్రభా నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ధైర్యమును అనుగ్రహించి దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, తప్పకుండా ఆయన రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి తప్పకుండా మమ్మల్ని రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడనే విశ్వాసంలో ప్రతి ఒక్క బిడ్డ బలపడ్డానికి నాయన మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. నాయన వాతావరణం అంతా ఆధీనంలో ఉంచుకొని అంధకార శక్తులు అన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నాం. దురాత్మ సమములను అగ్నితో కాల్చివేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మీరు దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మాతో మీరు మాట్లాడమని యేసతి పరిశుద్ధ నామను బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మనము ఈ లోకంలో ప్రతిసారి మనం భయపడుతూ ఉంటాం. ఈ సంవత్సరం అంతా అంటే 365 దినాలు కూడా భయము 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 భయము. కానీ బైబిల్లో చెప్తుంది 365 సార్లు భయపడుకనుంది. అంటే ప్రతి నిత్యము భయపడుతూ ఉంటాం. ఈ లోకానికి బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే భయము, డబ్బు ఉన్నదంటే భయము, బంగారం ఉన్నదంటే భయము, ఉద్యోగం లేకపోతే భయము, పిల్లలు లేకపోతే భయము, పిల్లలు పుడితే వాళ్ళ అనారోగ్యం ఎలాగుందో, వాళ్ళు ఏమవుతారా అని భయము. ప్రతి నిత్యము మనల్ని భయం అనేది వెంటాడుతూ ఉన్నది. కానీ ఆయన అంటున్నాడు భయపడకుడీ అంటున్నాడు. ఎంత గొప్ప మాట చెప్పండి. ఎవరంటారండి, సెక్యూరిటీ వాళ్ళు అంటారు భయపడకని. సెక్యూరిటీ వాళ్ళని మనం బయట పెట్టుకుంటాం కానీ కానీ మనకి కూడా భయం అనిపిస్తూ ఉంటుంది. ఎంత సెక్యూరిటీ ఉన్నా వాళ్ళు ఏం చేయగలరండి, ఏం చేయలేరు. కానీ ఏసయ్య మనతో ఉంటే ఎంత ఉన్నా భయం అనేది ఉండనే ఉండదు. అందుకే అన్నాడు గొల్లలతో దేవదూత వచ్చి చెప్తుంది భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయచ్చున్నాను. సువర్తమానం ఎంత మంచి మాట. ఇది భయపడుకుడి భయపడుకుడి. మనం భయపడుతుంటాం. మనం ఈ క్రిస్మస్ దాంట్లో మనం చూసినట్లయితే మరియా భయపడ్డది, యేసేపు భయపడ్డాడు, జకర్యా భయపడ్డాడు, గొల్లలు భయపడ్డారు. కానీ ఆ దేవదత్త చెప్తుంది భయపడకండి, సువర్తమానం మంచి వర్తమానం నేను తెచ్చున్నాను. ఎందుకంటే భయం అనేది ఉన్నది కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి కొరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకండి భయపడకండి భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయచ్చున్నాను. మరి కొత్త నిబంధనలో మనము వీరందరినీ మనం చూస్తూ ఉన్నాం భయపడుతున్న వారిని. కానీ ఆయన అంటున్నాడు మనకి ప్రతి క్షణం భయమే. ప్రయాణం చేస్తున్నప్పుడు భయం, ఇంట్లో ఉన్నప్పుడు భయం, రోగం కలిగినప్పుడు భయం, బయటకు వెళుతున్నప్పుడు భయం, ప్రతిదీ భయము భయము భయం అనేది మనల్ని ఆవరిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు బలహీనత స్థితిలో ఉన్నప్పుడు కూడా భయమే. నాకు చాలామంది ఫోన్ కాల్స్ చేసి చెప్తుంటారు అమ్మ చాలా భయంగా ఉందమ్మా, నా భర్త ఇంటికి వస్తే కొడతాడేమో అని భయంగా ఉందమ్మా, అమ్మ నా భర్త తాగబోతుందమ్మా, ఇట్లా పరిస్థితి ఉందమ్మా, చాలా భయమేస్తుందమ్మా, నా పిల్లలు ఏమవుతారా అని భయపడుతున్నానమ్మా అని భయపడుతూ ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు. నా పిల్లలు ఇంటికి రావట్లేదమ్మా, యవన బిడ్డలు బయట తిరుగుతున్నారమ్మా, నాకు భయమేస్తుందమ్మా, ఎవరైనా చంపేస్తారేమో అని భయమేస్తుందమ్మా అని ఎంతోమంది ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియబిడ్డ భయపడుతూ ఉంటే ఏం ప్రయోజనం, ఏం చేయగలము. కానీ యేసయ్య పాదాలు ఎప్పుడైతే మనం పట్టుకుంటామో భయపడకు అని చెప్తున్నాడు. ఆయన మనకి చెప్తున్నాడు ఎన్నో వాక్యాలు బైబిల్ అంతా భయపడద్దు భయపడద్దు. యెహోషాపాతు భయపడ్డాడు, దావీదు భయపడ్డాడు, ప్రతి ఒక్కడు భయపడుతున్నాడు, ఇజ్కియా భయపడ్డాడు మరణకరం రోగం కలిగినప్పుడు, నేను మరణకరం రోగం కలిగిందని భయపడిపోయాడు చనిపోతానేమని, యుద్ధం జరుగుతున్నప్పుడు భయపడిపోయాడు. కానీ దేవుని పాద సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన భయాన్ని తొలగించి విజయాన్ని అనుగ్రహించాడు. మరి బలహీన పరిస్థితుల్లో కూడా మనం భయపడుతుంటాం. యెషయా గ్రంథం 41:10 నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అన్న దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు, నీ కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు పట్టుకుంటారండి, మనం వెళ్తుంటే కొంచెం దూరం దాకా మనుషులు పట్టుకుంటారు, ఆ తర్వాత ఇచ్చిపెట్టేస్తారు. సాయం చేస్తామంటారు, సాయం చేయకుండా ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. కానీ జీవం గల దేవుడు అంటున్నాడు భయపడకు,
నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును అని అంటున్నాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా భయపడుతూ ఉంటాం, కానీ ఆయన మనతో నడుస్తూ ఉన్నాడు. మరి శోధన కాలంలో కూడా భయపడుతుంటాం, కానీ ఆయన అంటున్నాడు, శోధన కాలంలో కూడా నువ్వు భయపడద్దు. యెషయా గ్రంథం 43:1-3 మనం చదువుకున్నట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగా, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుగా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరంటారండి నా సొత్తు అని? ఎవరు అన్నారు? కానీ దేవుడు అంటున్నాడు, భయపడకు, నీవు నా సొత్తు. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. అందుకే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన పాప దాస్యత్వం నుంచి మనల్ని విడుదల కలిగి చేయడానికి కొరకు, మనం భయపడుతున్న సమయాల్లో, మన పాపము ఏలుతున్నప్పుడు, సాతానుడు మనల్ని బాధ పెడుతున్న సమయంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆ భయాన్ని తొలగించడానికి కొరకే వచ్చాడు. మరణ సమయంలో కూడా చాలామంది, మొన్న ఈ మధ్యన ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, అమ్మా నేను చచ్చిపోతానేమని నాకు భయం కుద్దమ్మా, నాకు చాలా భయం వేస్తుందమ్మా, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, నేను ఆ బాబును దర్శించినప్పుడు అమ్మ నాకు బ్రతకాలని ఆశ ఉందమ్మా, భయపడుతూ ఉన్నాడు. నిజమే, మరణకరమైన రోగం కలిగినప్పుడు కూడా ఆయన ముట్టి స్వస్థపరుస్తానంటున్నాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. మత్తయి సువార్త 10:30-31 చూస్తే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూసారా, మనం పిచ్చుకల కంటే చాలా శ్రేష్ఠులమంట. కాబట్టి ఆయన మనకు చెప్తున్నాడు, భయపడద్దు, భయపడద్దు అంటున్నాడు. మరి మనం ఇంకా చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 1:17 మనం చూసినట్లయితే, మరి యోహోను పద్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు ఆ ప్రకటన గ్రంథము రాస్తున్నప్పుడు దేవుణ్ణి ఆయన చూచినాడు. ఆ 17వ వచనంలో రాస్తున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదములు యొద్ద పడితిని, ఆయన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకము, నేను మొదటి వాడును, కడపెట్టి వాడును, జీవించి వాడను, మృతుడునైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. హల్లెలూయా. మృతుడైపోయాడు కానీ ఆయన సజీవుడై యుగ యుగములు ఏలుచున్న గొప్ప దేవుడు. అందుకే అన్నాడు, భయపడకు, భయపడకు. మరియు మరణము యొక్కయు పాతాల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి మరణం కలిగిన ఏం భయపడవల్ల అవసరం లేదు, ఎందుకంటే జీవము ఇయ్యగల దేవుడు, ఆయన పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు, మనం మరణించినా ఆయన తప్పకుండా లేపే దేవుడు, ఎందుకంటే లాజరుని లేపిన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు, గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే దేనికి భయపడద్దు అని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8:33-35 మనం చదువుకున్నట్లయితే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చబడివాడు దేవుడే. శిక్ష అందించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమును ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. మన కొరకు మన బాధలుంటే మనం విజ్ఞాపన చేయకపోతే ఆయన మన కొరకట విజ్ఞాపన చేస్తాడు. ఎంత గొప్ప రక్షకుడేంటి, మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన భయపడద్దు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా క్రీస్తు శ్రమలో నుండి, ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవుడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఇవుడు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో. కాబట్టి మన కష్టం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, రోగాలు కలిగిన అన్నిటికి భయపడిపోతూ ఉంటాం. ఉద్యోగం లేదండి భయపడిపోతూ ఉంటాం, వివాహం కాలేదని భయపడిపోతుంటాం, ప్రతి విషయంలో భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అసలు ఏది భయపడకు, ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు విడిపిస్తారండి? గొప్ప దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. అందుకే అభయం ఇస్తున్నాడు, బిడ్డ భయపడకు, ధైర్యం కుండు, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అందుకే అన్నాడు భయపడుతూ. ఇంకేమంటే, ఊరక నిల్చుండి చూడు. భయపడుతూ ఉంటాం, అయిపోవాలంటారు కొంతమంది. ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసిన తర్వాత, అమ్మా ఇంకా కాలేదమ్మా, మరి ఎప్పుడైతుందమ్మా అని అడుగుతారు. నేనంటాను, ఇదేం జ్యోతిష్కమా చెప్పడానికి ఎప్పుడైపోతుందా అని. ఆయన ఊరక నిల్చుండి చూడమంటున్నాడు, కొంతసేపు కనిపెట్టాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందును,
ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాడు. కనిపెట్టుకున్నప్పుడు ఆయన తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడండి. కానీ మనం ప్రతినిత్యం భయపడిపోతూ ఉంటాం. భయపడొద్దు అని ప్రతినిత్యం చెప్తున్నాడు. గొల్లలకు చెప్పాడు, మరి మరియమ్మకు చెప్పాడు, భయపడకు, దయాప్రాప్తిరాలా, నీకు శుభము, భయపడద్దన్నాడు. యేసేపుకు చెప్పినాడు, జకర్యాకు చెప్పినాడు, ప్రతి ఒక్కరికి ఈ దినాన్ని నీకు చెప్తున్నాడు. నా ప్రియబిడ్డ, భయపడకు, భయపడకు. ఎంత గొప్ప మాటలు! మరి ఆయన రక్షణ కార్యాల కొరకు మనం వేచి ఉండాలి. వ్యసన పడకుండా, బాధపడకుండా మౌనంగా ఉండి, ఎసయ్యా నువ్వెప్పుడు కార్యం చేస్తావయ్యా, నాకు చాలా తొందర కలుగుతుందయ్యా, నాకు చాలా వేదన కలుగుతుందయ్యా, నాకు శ్రమ కలుగుతుందయ్యా, నాకు వివాహం కట్టలేదయ్యా, నాకు పిల్లలు పుట్టలేరయ్యా, నాకు ఉద్యోగం లేదయ్యా, నా బిడ్డలకు వివాహాలు జరిపించలేకపోతున్నానయ్యా, నేను ఒంటరి బ్రతుకుతో ఉన్నాను, నాకు భర్త లేడయ్యా, నాకు సహాయం చేయండి అని మనం ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర ఉండి ప్రార్థిస్తూ ఉంటామో, ఆయన అంటాడు, భయపడకు బిడ్డ, నేనున్నాను. ఎంత గొప్ప దేవుడండి! మన శ్రమలో సహనం కొరకు ఎప్పుడైతే కనిపెడతామో ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు. ఆదరణకర్త ఎంత గొప్ప దేవుడంటే ఆదరించే దేవుడు, ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చగల దేవుడు. ఎన్నోసార్లు నేను కూడా కృంగిపోతున్నప్పుడు, బాధతో వేదనతో ఉన్నప్పుడు, ఇంక ఇంతేనా అనుకున్నప్పుడు దేవుని వాక్యం వెంటనే బలపరుస్తూ ఉంటుంది. నీ శత్రువులు బో బలంగా ఉన్నప్పటికీ వాళ్ళ ముఖం చూచి భయపడద్దు, బెదరొద్దు, వెరవద్దు, వెనకవద్దు అని దేవుడు మాట్లాడుతుంటాడు. చివరకు నీ దేవుడైన యెహోవాయే నిన్ను రక్షించేవాడు. చూసారా, బెదరొద్దంటాడు, వణుకొద్దంటాడు, వాని ముఖం చూసి భయపడొద్దంటాడు. ఎంత గొప్ప ఆదరణ మాట్లాడి ఎవరు చెప్తారండి? ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదన్నా అడిగితే, అమ్మ భయపడకలేమ్మా, తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అంటారా? కొద్దిసేపు అంటారు అంతే. అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, కొద్ది సహాయం చేయమంటే ఏమంటారు? చేస్తామంటారు. కానీ నిజంగా సమయం వచ్చేటప్పటికల్లా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయన గొప్ప దేవుడు. మన శత్రువుల నుంచి ఆయన విడుదల కలగచేసే దేవుడు, మరణం నుంచి తప్పించే దేవుడు, ఇరుకులో నుండి తప్పించే దేవుడు, మన కష్టాలన్నింటినీ విడిపించగల గొప్ప దేవుడు. అలాంటి దేవుడు తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:8 కాబట్టి దేవునికి లోబడి ఉండి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వ్రాస్తూ ఉన్నాడు. చూసారా, అపవాది పారిపోవాలంటే ఎదురించాలి, ధైర్యంగా ఉండాలి, అప్పుడు మనకి భయం అనేది మన నుంచి పోతుంది. మా నాన్న ఒక కథ చెప్తుండే, ఏమని అంటే, చిలుక ఉన్నదట, చిలుక పిల్లల్ని పెట్టింది. పిల్లలు పెట్టిన తర్వాత రోజు చిలుక తల్లి ఆహారం తీసుకుని వచ్చి బిడ్డలకు రోజు పెడుతుందట. పెడుతున్నప్పుడు అవి మంచిగా తినుకుంటా హాయిగా ఉన్నాయి. హాయిగా ఉన్నప్పుడు తల్లి చెప్తుందంట, అమ్మ మీకు రెక్కలు వస్తున్నాయి, కొంచెం వస్తున్నాయి, కొంచెం మీరు దిగి గూటిని దిగి కిందకి తిరుగుతూ ఉండండి, జాగ్రత్త, నేను దూరంగా పోయేసి వస్తాను, పోయేసి వచ్చినప్పుడు మీరు బయటికి రాకూడదు, ఒకవేళ వచ్చినా మళ్ళీ వెంటనే గూట్లోకి వెళ్ళిపోండి అని అడిగినప్పుడు, ఆ చిలకలు అనేటి ఎందుకమ్మా అలా చెప్తున్నావు అన్నదట. అంటే అన్నదంట, లేదమ్మా, మిమ్మల్ని బోయవాడు వస్తాడు, ఎందుకంటే వాడు వచ్చి ఏం చేస్తాడంటే నూకలు చల్లుతాడు, నూకలు చల్లి వలేస్తాడు, వలేసిన తర్వాత మీరు ఆడుకుంటూ ఆడుకుంటూ నూకలు ఉన్నాయని కదా పోతారు కదా అక్కడికి, పోతే ఆ వలలో చిక్కుపడిపోతారు. చిక్కుపడిపోగానే ఆ చెట్టు పక్కన దాగుంటాడు కదా బోయోడు, దాకుని వచ్చి ఏం చేస్తాడంటే ఆ వలని పట్టుకోగానే మీరు ఎగరాలనుకుంటారు, ఎగరలేరు, అప్పుడు ఏం చేస్తాడంటే పీక పట్టుకొని పిసికి బుట్టలో పెట్టుకుంటాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ అని తల్లి చెప్పిందట. అయితే ఈ చిలుకలన్నీ చక్కగా విన్నాయట అమ్మ చెప్పే మాటలు. ఎంత బాగున్నాయంటే, అవును కదా, వస్తాడా, పాట పాడుతున్నారట, బోయోడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, పట్టుకుంటాడు, బుట్టలో పెడతాడు, పీకి పిసుకుతాడు. పాట నేర్చుకున్నాయి బాగా ఈ చిలుకలు. పాట నేర్చుకుని, అమ్మ మేము పాడుతున్నాం చూడమ్మా, బాగుందా ఈ పాట అంటే, అరే చాలా బాగా పాడుతున్నారమ్మా మీరు, మరి నేను దూరంగా పోతే కొంచెం దూరంగా పోయి మీకు ఆహారం తెస్తాను, మీరు కింద దిగండి కానీ మళ్ళీ పైకి వెంటనే ఎక్కేయండి అని చెప్పినట. ఇవి చిలుకలు చక్కగా మెల్ల కింద దిగి రెక్కలు ఊపుకుంటా, బోయోడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వలేస్తాడు, అందులో బుట్టలు వేస్తాడు, పీకి పిసుకుతాడు. ఈ పాట బాగా నేర్చుకునేట. అట్లా 4-5 సార్లు రావడం, మళ్ళీ పైకి ఎక్కిపోవడము, అమ్మకి చెప్పడం, అమ్మ నువ్వు పాట నేర్పు, చాలా బాగుందమ్మా పాట, మేము రోజు పాడుతున్నామమ్మా అని సంతోటి, అవునమ్మా జాగ్రత్త అమ్మా జాగ్రత్త, మీరు చచ్చిపోతే మళ్ళీ నాకు కష్టం అమ్మా, నేను మిమ్మల్ని ఎక్కడి నుంచో వెళ్ళి మిమ్మల్ని పోషిస్తున్నా కదా అని ఆ చిలక చెప్పిందట. ఒకరోజుని తల్లి వెళ్ళిపోగానే ఈ చిలకలన్నీ పాట పాడుతున్నాయట. పాట పాడుతున్నప్పుడు బోయోడు వచ్చిందట. బోయోడు వచ్చి చెట్టు పక్క నుండి ఏం చేశాడంటే నూకలు చల్లుతున్నాడట. ఇవి పాడుతున్నాయి,
బోయ వచ్చాడు అని పాడుతున్నాయి. నూకలు చల్లాడు అని నిజంగా నూకలు చల్లాడు. బోయడు వచ్చాడు నూకలు చల్లాడు. నూకలు చల్ల ఏం చేశాడు? వాలేశాడు. వాలేశాడు అని పాడుతున్నాయి. పాడితే ఏం చేసినాయి అంటే ఆ నూకలు చల్లని చెప్పుకుంటూ పాట పాడుకుంటూ చక్కగా నూకల దగ్గరికి వచ్చినాయి. ఆ నూకలు తినడానికి ఎప్పుడైతే వచ్చినాయో అవేమైనాయి? వలలో చిక్కుపడిపోయినాయి. చిక్కుపడిపోగానే పాట పాడుతున్నాయి, తినుకుంటూనే పాడుతున్నాయి. అవి నిజానికి చిక్కుపడిపోయినాయి, అట్లకి తెలియదు, కానీ తింటున్నాయి. బోయాడు చూశాడు పక్కకి వెళ్ళొచ్చాడు, అబ్బా చిలుకలు అన్నీ పడ్డాయని మెల్లగా వచ్చి ఆ వల పట్టుకుని పీకి నొక్కుట అందులో వేస్తుంటే ఆ బొట్లో ఉండి కూడా పాడుతున్నాయట. బోయాడు వచ్చాడు మళ్ళీ పాట అదే పాడుతున్నాయట. చూసారా, సైతాను ఈ రీతిగా మనుషుల్ని ఆశ చూపించి మోసం చేస్తూ అన్ని విధాలుగా, ఏం కాదులే తప్పు చేస్తే భయమేముంది, తప్పు చేయి ఏం కాదు, అన్నిటికీ భయపడకు ఏం కాదు చెయ్యని సాతానుడు వల వేసి ఎర్రపెట్టి మనుషుల్ని, దేవుడి బిడ్డల్ని దూరపరుస్తూ, దేవునికి మనుషులకు దూరపరుస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ గొప్ప దేవుడు ఆ సైతాన్ నుంచి మనం ఎప్పుడైతే తప్పించుకుంటామో, ఎప్పుడైతే దేవుని చెప్పిన మాట ఎప్పుడైతే మనం వింటామో, అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. సాతాన్ నోట్లోంచి చిక్కకుండా ఉండాలంటే మనం ప్రార్థన అనే జీవితాన్ని మనకు తప్పకుండా ఉండాలి. అబక్కు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉర్లు వగ్గి చిక్కించుకొంచున్నాడు, వాడు తన వలలో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చూసారా, గంతులు వేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మలను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి అని ఉన్నది. చూసారా, మనము భయపడాలి, దేవునికి భయపడాలి, సాతాన్ని ఎదిరించాలి భయపడకుండా. సాతాన్ని ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో తప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్షించడానికి కొరకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన మనకు నిత్య జీవం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియబిడ్డ, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు లూకాసువార్త 12వ అధ్యాయం 32వ వచనం, చిన్నమందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుకుంటే కొరకు మీ తండ్రికి ఇష్టమైంది. మనకు రాజ్యం, పరలోక రాజ్యము ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు, అందుకే భయపడొద్దని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకేం, దేవుడు రక్షించడాని కొరకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మన కొరకు పుట్టాడు. ఆయన మనల్ని రక్షించడానికి, పాప దాస్యత్వం నుండి విడుదల కలగ చేయడానికి, పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చాడు. పాపుల్ని పిలవడానికే వచ్చాడు ఆయన, నశించిన దాన్ని వెతికి రక్షించడాని కొరకే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము ఆయనకు లోబడి ఎప్పుడైతే ఉంటామో, అపవాదిని ఎప్పుడైతే ఎదిరిస్తామో, ఈ లోకంలో ఎంత భయపెట్టించినా, ఈ లోక మనుషులు సాతానుడు ఎంత భయపెట్టించినా, ఎంత కురుంగదీసినా, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయపడకు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు కదా. అందుకే రోగాల నుండి రక్షించాడు ఆయన మనల్ని, వ్యాధుల నుంచి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. 38 సంవత్సరాలు రోగంతో ఉన్న వ్యక్తిని ఆయన లేపడానికి కొరకే ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆ రోగంతో ఉన్నవా నా ప్రియబిడ్డ? నువ్వేదనతో ఉన్నవా? దుఃఖంతో ఉన్నవా? లేవలేని పరిస్థితిలో ఉన్నవా? భయపడకు నా ప్రియబిడ్డ, దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, భయపడకు, దేవుడు సదాకాలం మనతో ఉన్నానంటున్నాడు, యుగ యుగములో సజీవునై ఉన్నానంటున్నాడు. నా ప్రియబిడ్డ, దేవుణ్ణి అంగీకరించు. నువ్వెప్పుడైతే దేవుని అంగీకరించి హృదయమందు విశ్వసిస్తావో, నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు రక్షించబడతావు, నువ్వు కుమారుడిగా కుమార్తెగా పిలువబడతావు. నా ప్రియబిడ్డ, ప్రార్థన చేసుకుందాం. Thank you.
ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా ఇబ్బందులు ఎదురైనా ఆయన మనకు తోడుంటే అదే ముఖ్యమైనది. దేవుడు దేవుడు సహాయం చేయగల దేవుడు, ఆయన ఒక్కడుంటే మనకి చాలు. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా. మేము ప్రతి నిత్యము భయపడుతూ ఉన్నామయ్యా, క్షణ క్షణము భయమే. ఏమైపోతుందో ఏంటి ప్రపంచం, మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ప్రేమ లేకుండా ఎందుకు ఇలాగైపోతున్నారని భయపడుతూ ఉన్నామయ్యా. నాయన వివాహాలు కాలేదని ఎంతోమంది ప్రభా ఏడుస్తూ టీవీ దగ్గర కూర్చున్నారయ్యా. మరణ శయ్య మీద ఉండి ప్రభా పడకలో ఉండి నాకు ఈ రోగం ఇంకా పోదే అని భయపడుతూ ఉన్నారయ్యా. అయ్యా నాయన నువ్వు కనికరించు బాబు వారిని, వారి ప్రార్థన అంగీకరించండి తండ్రి. వ్యాధిలో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి నాయన. అందుకే ఈ భూమి మీదకి నువ్వు నచ్చినావు తండ్రి. మమ్మల్ని రక్షించడానికి కొరకు, మా కన్నీరును తుడవడానికి కొరకు మాకు ప్రాణం పెట్టినావయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, ప్రతి విధమైన రోగం నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నాయన వ్యాధి నుండి, రోగం నుండి, విపత్తు నుండి, ప్రతి విధమైన చీకట శక్తుల నుండి యేసుమి నామంలో బంధిస్తున్నాము నాయన. నీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపెట్టుకోండి తండ్రి. ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్క హృదయంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, శక్తిమంతుడు అయ్యా, నాయన మహోన్నతుడు తండ్రి. నీకు అసాధ్యమైంది లేదయ్యా. అయ్యా మేము భయపడుతూ ఉన్నామయ్యా, భయపడుతున్నాం, భయపడి కానీ ప్రతి ఒక్క బిడ్డకు మీరు చెప్పండి అయ్యా, మీరు చెప్పండి ప్రభా, వారిని దయపరచండి ప్రభా. దయపరుస్తున్నందుకే మీకు వదనాలు, వారిని కాపాడుతున్నందుకే మీకు వదనాలు ప్రభా, వారికి ఆనందం కలుగు చేస్తున్నందుకే మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామం పట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరి మీ ప్రార్థన అవసరతలు కోరిన ఎడల ఆ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయాలని మనవి చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమమును ప్రార్థనా పూర్వకంగా మేము ప్రారంభించినాము. మీలో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ ప్రేమతో చేయాలనుకున్నవారు ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్కి ఫోన్ చేయాలని మనవి చేస్తున్నాము. మీ అకౌంట్ నెంబర్ మీకు ఇవ్వబడుతుంది, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ ఆనందం మీ అందరికీ, మీ గృహాలకు, ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయండు కాక. ఆమేన్.